ఏం వస్తాడా ఏం రాదు నా మళ్ళీ ఏమ పట్టుకోలి ఈ పల్లె రండి పట్టుకోలి ఇంకా జరగనే మహార ఇండియా మహార ఇండియా నా బాబు నన్ను ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 25వ వర్ధంతి యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్నారు వారందరూ మతాలకు కులాలకు రాజకీయాలకు అతీతంగా గౌరవించే వ్యక్తి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి అనేక సంస్కరణలు తీసుకొని వచ్చిన వ్యక్తి ఒక సినిమాల్లో తెరపైన హీరోయే కాదు నిజ జీవితంలో హీరో నిజానికి పడుగు బలహీన వర్గాలకు పేదవారికి ఒక సముద్రమంత మార్పు తీసుకొని వచ్చిన వ్యక్తి ఈ రోజు రాజకీయాల్లో కావొచ్చు వాళ్ళ యొక్క జీవితాల్లో కావొచ్చు పేదల కోసం మార్పు తేవడానికి పెట్టిన పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఈ రోజు మీరు చూస్తే కూడు బట్ట నీడ ఈ మూడు గాని ఒక మనిషి జీవితానికి డిగ్నిటీ పెంచాలి మానవ జీవితానికి మనిషి అనేవాడికి తాటాకులు ఇల్లుల్లో వర్షానికో ఎండకో ఇబ్బంది పడేటట్టు కాదు ఒక మంచి ఇల్లు ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లోనే 5 లక్షల ఇల్లులు పేదవారి కోసం కట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఏపీ కోఆప్షన్ పెట్టారు ఆప్కాప్ దానికి కానీ బట్టలు సబ్సిడైజ్లో ఇచ్చారు పవర్ సబ్సిడైజ్లో ఇచ్చారు విశ్వవిద్యాలయాలు పెట్టారు పద్మావతి విద్యాలయం పెట్టారు మెడికల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చారు ఈరోజు ఎన్నో సంస్కరణలు నీళ్లు ఇండస్ట్రీకి ఎప్పుడు ఇవ్వాలి ఈరోజు తాగునీటి ఎప్పుడుకి ఇవ్వాలి రైతులకు ఎప్పుడు ఇవ్వాలి అని సంస్కరణ తీసుకొని వచ్చి నీటి సంఘాలని తీసుకొని వచ్చింది కానీ ఎన్టీ రామారావు గారు రైతులు ఉండే నీళ్ళని చాలా చక్కగా వాడుకోవాలి అవసరమైనప్పుడు వాడుకోవాలి అంటే వాళ్ళకే ఆ యొక్క రైట్స్ ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది ఈరోజు లోక ఆయుక్త తీసుకువచ్చింది ఎన్టీ రామారావు గారు ఏషియాలో లార్జెస్ట్ బస్ స్టాండ్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ హైదరాబాద్లో తీసుకువచ్చింది ఏషియాలో లార్జెస్ట్ బస్ స్టాండ్ తీసుకువచ్చింది ఎన్టీ రామారావు గారు ఈరోజు ఆయన సంస్కరణలు చెప్పుకుంటా పోతే అనేకం ఈరోజు ఆ సంస్కరణలన్నీ తీసుకొని వచ్చిన అప్పుడే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పుష్కలంగా ఉంది ఈరోజు రాజకీయాలు అటు ఇటు అయినా సరే తెలుగుదేశం పార్టీ మూలాలు ఏంటంటే ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు పైన ఉండే పార్టీ ఇది చంద్రబాబు గారి కాణించి ఒక చిన్న కార్యకర్త దాకా మేమందరం కానీ ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని పూర్తి చేయడానికి కృషి చేస్తామని కానీ తెలియచేస్తూ రక్తదానం మహాదానం అన్నారు ఒక వ్యక్తి ఇచ్చే రక్తం ఇంకో వ్యక్తి ప్రాణాలను కాపాడుద్ది అది ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఈరోజు కాదు గత 25 సంవత్సరాలుగా ఈ రక్తదాన కార్యక్రమం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు యువత బ్రహ్మాండంగా ఇస్తుంది మీరే చూస్తుంటారు అదేవిధంగా ఒకరి బ్లడ్ అడిగే ముందు మా ఇంట్లో మా అబ్బాయి డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ప్రజేష్ సేనారెడ్డి ముందు ఆయన ఏమన్నాను ఇంకొకరు అడిగే ముందు నా కొడుకుని ఇవ్వాలి అప్పుడు ఇంకొకరిని అడగాలి అందుకే ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసేది నేర్చుకోవాలి మావాడు ఇప్పుడు ఇటు 2వ సంవత్సరాల ముందు ఇదే వర్ధంతికి ఇచ్చాడు మహనీయుని ఎన్టీఆర్ వర్ధంతికి ఇవ్వటం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు వాడవాడల ఆయనకి ఈరోజు అందరూ జ్ఞాపకం తెచ్చుకునేటటువంటి కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు అదే రకంగా మన అజీజ్ గారు 3 నెలల క్రితం పెట్టారు 1000 యూనిట్లు సేకరించాలి బ్లడ్ ఈ కరోనా పేషెంట్లకని వారు అనుకున్నట్టు 1000 దాటిపోతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో
పేదవారి కోసం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది ఢిల్లీలో అని పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఇందిరాగాంధీని తరిమికొట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎవరో ఈ గాలివానకు వచ్చిన పార్టీలు ఆ పార్టీ నుండి ఆ పార్టీని ఇచ్చేస్తాం అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. గాలివాన పార్టీలకు ఒకటి అడుగుతున్నా, సిమెంట్ రేట్ ఎంత, ఇనుము రేట్ ఎంత, నూనె రేట్ ఎంత, ఇసుక రేట్ ఎంత, అన్నా క్యాంటీన్ లేదు, అదే రకంగా పెట్రోల్ రేట్ ఎంత, అన్నీ పెంచేసిన గాలివాన పార్టీ ఇంకా అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు చెప్తున్నా, రాసుకోండి, ఈరోజు నుంచి 2 సంవత్సరాల లోపల మహానుభావుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోతుంది. పేద ప్రజల పార్టీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అన్ని కులాల్ని అన్ని మతాల్ని సమానంగా చూసే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో చెందింది కాదు, ఇది ప్రజా పార్టీ. ఈరోజు చూస్తే అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ఈరోజు రక్తదానం చేస్తారు, అదే తెలుగుదేశం పార్టీ స్పెషల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు నివాళులు అర్పించడం మా అదృష్టంగా భావిస్తూ ఎప్పుడూ మా మనసుల్లో ఆయన ఉంటారని కూడా తెలియజేస్తాం.